ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు గలవారిది కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఏప్రిల్ నెల ఎలా ఉండబోతోందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి జాతకులకు ఏప్రిల్ నెల చాలా మంచి ఫలితాలను ఇస్తోంది ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారాలకు సంబంధించి కావచ్చు పరిస్థితులన్నీ కూడా బలంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రమోషన్ లేదా మీకు కావాల్సిన ప్రదేశానికి బదిలీ అవుతారు మీరు వ్యాపారవేత్త అయితే కనుక మీ వ్యాపారం పెరుగుతుంది మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంది ఇక విద్యార్థుల గురించి మాట్లాడితే కష్టపడి పనిచేసే విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని పొందుతారు మీరు విదేశాలలో ఉన్నత విద్యను పొందాలనుకుంటే మీరు నెల చివరి సగం వరకు కూడా వేచి ఉండాల్సి ఉంటుంది కొంతమంది తమ వాహనం లేదా ఆస్తిని అమ్మడం ద్వారా మంచి లాభం పొందుతారు ఇది మీ కుటుంబ ఆదాయాన్ని పెంచుతుంది ఆనందాన్ని కూడా ఇస్తుంది ఈ నెల మీరు మీ కుటుంబం పట్ల మీ బాధ్యతల్ని నెరవేరుస్తారు గృహ ఖర్చులు పెరుగుతాయి ఇది మీ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తుంది ఇక ప్రేమలో ఉన్నవారైతే వారి ప్రేమ ఫలించి వివాహం కూడా చేసుకోవచ్చు ఇక వివాహ జీవితం అంటే వివాహం చేసుకుని ఉంటే కనుక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి కొన్ని చికాకులుగా నడిచే అవకాశం కనబడుతోంది భార్యాభర్తల మధ్య వాదన లేదా చర్చలు వంటివి జరగచ్చు ఇక ఆర్థికంగా చూసుకుంటే ఈ నెలలో చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి సంపదని కూడబెట్టుకోవడంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే రక్త సంబంధిత సమస్యలతో బాధపడతారు కాబట్టి మీరు శనివారం రోజున ఆవ నూనె మరియు నల్ల నువ్వుల్ని దానం చేయండి నుదుటి మీద ఎప్పుడూ కూడా కుంకుమను మీరు బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి నుదుటిపైన ఎప్పుడూ కూడా కుంకుమను దిద్దుకోండి ఇలా చేస్తే తలపెట్టిన కార్యాలు సిద్ధిస్తాయి అందరితోటి కలుపుగోలుగా వ్యవహరిస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి ఆదాయం సంతృప్తికరం సన్నిహితులకు సాయం అందిస్తారు శుభకార్యం నిశ్చయమవుతుంది పెట్టిపోతల్లో మెలకువ వహించండి మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి శకునాల్ని పట్టించుకోవద్దు మనోధైర్యంతో ముందుకు సాగండి అవకాశాలన్నీ కూడా తక్షణం వినియోగించుకోండి నిర్మాణాలు మరమ్మత్తులు వంటివి చురుకుగా సాగుతాయి కీలక పత్రాలు అందుకుంటారు సంతానం యొక్క కదలికలపై దృష్టి పెట్టండి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు మీ పథకాలు మున్ముందు ఇస్తాయి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది వాయిదా పండుగ మొక్కులు తీర్చుకుంటారు ఇక కర్కాటక రాశికి చెందిన జాతకులు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు ఉన్నత శిఖరాలను చేరుకునే లక్షణాలను ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు అయితే ఈ రాశివారు ఎప్పుడూ కూడా అభద్రతా భావంతో ఉంటారు వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది ఇతరులతోటి ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంపై విభేదిస్తూ ఉంటారు సమాజం కోసం ఎప్పుడూ ఏదో చేయాలనే ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది కర్కాటక రాశికి చెందినవారు అత్యంత ప్రేమ పాత్రుడుగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే దాన్ని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు తమకు నచ్చిన పద్ధతిలో వారి ప్రకారం నడుచుకుంటారు ప్రేమ విషయంలో వీరి ప్రవర్తన చాలా స్పష్టంగా ఉంటుంది సంబంధ బాంధవ్యాలు ఎక్కడ బలంగా ఉంటాయనే విషయాన్ని ఎలా బలంగా ఉంచుకోవాలనే విషయాన్ని తమ సహజ జ్ఞానంతో ముందుగానే పసిగట్టగలుగుతారు న్యాయంగా పారదర్శకంగా ఉండడం అనే విషయాలలో పరిపూర్ణతను సాధిస్తారే తప్ప పొరపాటుకు ఆస్కారం ఇవ్వరు ఫలితంగా వీరిని అందరూ ఇష్టపడతారే తప్ప ద్వేషించరు అంగీకరించే స్వభావం వీరిని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేటట్టు చేస్తుంది కర్కాటక రాశి వారికి చెందిన దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతటవే సర్దుకుంటాయి భార్యా భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పులను చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాల నుంచి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండడం వల్ల వీరి మనసు క్షణక్షణానికి మారుతుంటుంది ఈ చెంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిర మారక తప్పదు నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలని తెచ్చిపెడుతుంది ఈ రాశి వారి ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతుంది అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తరువాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా కూడా సాయపడడం ద్వారా తాము మొదట చేసిన తప్పును సరిదిద్దుకుంటారు కర్కాటక రాశివారు వ్యవసాయం వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు ఈ రాశివారు ఉష్ణ ప్రాంతాలలో పర్యటనలు వాస్తు జల క్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు వీరికి వివిధ రంగాలలో వ్యాపారాలు చేయాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది దానివల్లే వ్యాపారాలు చేస్తూ ఉంటారు కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తుల్లో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా కూడా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి వివిధ కంపెనీలలో ఆపరేటర్లుగానూ పనిచేస్తారు కర్కాటక రాశి వారికి ఇతర రాసులైన వృషభం మీనం వృత్సికం కన్యా రాసుల వారిలాగానే వీరికి లాటరీ లక్కు కలిసి వస్తుంది ఈ రాశి వారికి శుక్రవారం చాలా మంచి రోజు ఆ రోజున ఏ పనులు ప్రారంభించినా వారికి లాభం చేకూరుతుంది వీరికి ఇరవై ముప్పై రెండు నలభై సంవత్సరాల సమయంలో ప్రాణాపాయ గండ నుంచి బయటపడతారు కర్కాటక రాశికి చెందిన వారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందడం అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించటం ఈ రెండు గుణాల వల్ల ముందు వెనక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు క్షమాగుణం లేనివారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలతో అస్థిర చిత్తమైన మనస్సు కలవారుగా ఉంటారు కర్కాటక రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్యా జ్ఞానం ఎక్కువ ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు వీరు వీరికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండడం వల్ల వీరికి తిరుగు లేదని చెప్పచ్చు వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లను అధిగమిస్తారు సోదరులు సోదరీలతో కష్ట సుఖాలు పంచుకుంటారు భూ వివాదాలు కొలిక్కొచ్చి ఊపిరి పీల్చుకుంటారు కొత్త వ్యక్తుల పరిచయాలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వాహన యోగముంది విద్యార్థులు నిరుద్యోగుల యత్నాలు సఫలం కొన్ని వేడుకలు నిర్వహించడం జరుగుతుంది కుటుంబ సమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు పరిశోధకుల కృషి ఫలిస్తుంది వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు ఉద్యోగులకు మరింత అనుకూల సమయం పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండొచ్చు ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి కొంత ధన వ్యయమయ్యే అవకాశం ఉంది ఎరుపు నేరేడు రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం కాలభైరవాష్టకాన్ని పఠించండి అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి మీకు కలిగే చికాకులన్నీ తొలగి ఉపశమనం లభిస్తుంది మొత్తమే చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల మంచి ఫలితాలనే కలగజేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి